అఖిల భారత విద్యార్థి సంఘం 76వ ఆవిర్భావ వేడుకలను సిద్దిపేటలో ఘనంగా నిర్వహించారు. జూలై 9 1949న కేవలం 5 గురు విద్యార్థులతో మొదలైన ఏబీవీపీ నేడు 55 లక్షల సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా అవతరించింది. ఈ సందర్భంగా ఏబీవీపీ ఖ్యాతిని చాటి చెబుతూ సిద్దిపేటలో ఏబీవీపీ నాయకులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. జూలై 9 రోజు కేవలం 5 మంది విద్యార్థులతో ప్రారంభమైనటువంటి ఏబీవీపీ ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఆవిర్భవించింది. ఈ సందర్భంగా మనం జూలై 9ను జాతీయ విద్యార్థి దినంగా కూడా భావిస్తున్నాం. జూలై 9 జాతీయ విద్యార్థి దినం సందర్భంగా విద్యార్థులు కనుక అందరికి కూడా శుభాకాంక్షలు. విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడమే కాకుండా దేశానికి ఏ ఆపద వచ్చినా కూడా మేమున్నామంటూ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అనేక మంది అనేక రకాల త్యాగాలు చేసినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. ఈ త్యాగాలకు ఎక్కడ వెనుకడుగేయక జంక వంకగా వెనుకడుగేయక దేశానికి ఎక్కడ ఆపద వచ్చినా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు మేమున్నామని చెప్పి ముందడుగేసినటువంటి సందర్భం మనం అనేక సందర్భాలలో చూసినాం. ఈరోజు జాతీయ విద్యార్థి దినోత్సవ సందర్భంగా ఈ యొక్క దేశ ప్రజల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సిద్దిపేట పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 76వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఒక దేశం కోసం ఒక విద్యార్థి ఉద్యమం మొదలై 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక విద్యార్థుల లోపల జాతీయ భావం నింపినటువంటి ఒక విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈరోజు దేశంలో ఉన్నటువంటి విద్యార్థి సమస్యలతో పాటు విద్యారంగ అభివృద్ధి కోసం కూడా పాటుపడుతున్నటువంటి ఒక విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేవలం విద్యారంగమే కాకుండా ఒక సామాజిక రంగంలో కూడా స్పృహ కలిగినటువంటి ఒక విద్యార్థి పరిషత్. ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి అటక్ నుంచి కటక్ వరకు ఒక 5గురితో మొదలైనటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు 55 లక్షల మంది మెంబర్షిప్ కలిగినటువంటి ప్రపంచంలో అతిపెద్ద విద్యార్థి పరిషత్గా అవతరించింది.